హలో అండ్ నమస్తే. ఈ వీడియోలో మలేషియా 1 వీక్ టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ ప్లేసెస్కి వెళ్ళాలి, స్టే ఎక్కడ ఉండాలి, ఏం ఫుడ్ తినొచ్చు, అలాగే ఒక్కోటి కాస్ట్ ఎంత పడుతుందో చూపించేస్తాం. మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. అదే కాకుండా డే 3 నుండి చూపించబోయే ప్లేసెస్ ఇప్పటివరకు ఏ తెలుగు యూట్యూబర్ ఆర్ ఇండియన్ యూట్యూబర్ కూడా చూపించలేదు, అందుకే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. 2024లో ఇండియన్స్ మలేషియాకి రావాలంటే వీసా తీసుకోకర్లేదు. కాకపోతే దీనికి ఒక కండిషన్ ఉంది, అదేంటంటే మనం మలేషియాలోకి ఎంటర్ అవడం ఆర్ ఎగ్జిట్ అవడం అనేది కోలాలంపూర్ నుంచే జరగాలి. సో మేము తైవాన్ నుండి కోలాలంపూర్కి అయితే రీచ్ అయిపోయాం. ఇమిగ్రేషన్ అయిపోయాక ఫస్ట్ అయితే సిమ్ కార్డు తీసేసుకున్నాం. 30 GB అన్లిమిటెడ్ సిమ్ వచ్చేసి 45 రింగిట్స్ పడింది. సిమ్ తీసుకున్న వెంటనే గ్రాబ్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసేసుకుని మేము అయితే హోటల్కి టాక్సీ బుక్ చేసేసుకున్నాం. ఎయిర్పోర్ట్ నుండి సిటీకి వెళ్ళడానికి అట్లీస్ట్ 1 అవర్ అయినా పడుతుంది, అలాగే టోల్స్తో కలిపి ఛార్జ్ వచ్చేసి 75 రింగిట్స్. ఇదే మేము బుక్ చేసిన సాని హోటల్ పర్ నైట్ వచ్చేసి 100 రింగిట్స్ పడింది. ఈ కాస్ట్ లో బూఫే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఈ రూమ్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది, జస్ట్ ఒక కంఫర్టబుల్ బెడ్, అలాగే విండో నుంచి స్ట్రీట్ వ్యూ అయితే కనిపిస్తుంది. మేము రూమ్ కి రీచ్ అయ్యేటప్పటికి టైం ఆల్మోస్ట్ మార్నింగ్ 4 అయింది. సో 2 అవర్స్ అలా రెస్ట్ తీసేసుకుని డే 1 అయితే స్టార్ట్ చేస్తాం. డే 1 లో మేము వెళ్తున్న ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కేఎల్ టవర్. మేము తీసుకున్న రూమ్ చాకెట్ ఎంఆర్టీ స్టేషన్ కి దగ్గరలో ఉంది కాబట్టి మేమైతే రాజాచులన్ కి వెళ్ళాలి. సో ఛార్జ్ వచ్చేసి 2.4 రింగిట్స్. అదే మనం క్యాబ్ తీసుకుంటే 11 రింగిట్స్ ఛార్జ్ చేస్తారు. ఇది జస్ట్ కంపారిజన్ కోసమే, ఒకవేళ ఎంఆర్టీ తీసుకుంటే ఎంత అండ్ టాక్సీ తీసుకుంటే ఎంత పడుతుంది అనేది. రాజాచులన్కి వచ్చాక ఒక 20 మినిట్స్ వాక్ చేస్తే మనం కేఎల్ టవర్ కి అయితే రీచ్ అయిపోతాం. ఇది వరల్డ్ లోనే 7th టాలెస్ట్ టెలికమ్యూనికేషన్ టవర్ అంట. అదే కాకుండా ఈ ప్రపంచంలోనే ఫారెస్ట్ లో కట్టిన ఒకే ఒక టవర్ అంట, అండ్ దీని హైట్ వచ్చేసి 421 మీటర్స్. ఒకవేళ మీరు కానీ కేఎల్ టవర్కి వచ్చినప్పుడు ఏమైనా యాక్టివిటీస్ ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుని రండి, బికాజ్ ఇక్కడ లైన్ చూసారు కదా ఇంత ఉంటుంది, అట్లీస్ట్ ఒక 4-5 అవర్స్ అయితే వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఈ టవర్ పైకి ఎక్కడం ఆర్ ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ ఏవి ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ ఇక్కడ నుంచి సిటీ వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది, మీరు ఇక్కడ నుంచి ఎంజాయ్ చేయొచ్చు. కేఎల్ టవర్ తర్వాత మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి లిటిల్ ఇండియా. ఈ ప్లేస్ చూస్తే సేమ్ ఇండియాకి వచ్చినట్టే ఉంటుంది. సేమ్ అక్కడలాగానే ఇక్కడ కూడా మెస్లు, స్వీట్ షాప్లు, ఫ్లవర్ షాప్స్, పూజ సామాన్ల షాప్, మిక్సర్ షాప్లు, మన ఇండియన్ బట్టలు దొరికే షాప్లు, ఆఖరికి ఇదిగో ఇలా రోడ్ పక్కన కూర్చుని నాడీ జ్యోతిష్ అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఈ టెంపుల్స్ అయితే లిటిల్ ఇండియాలోనే కాకుండా కోలాలంపూర్ మొత్తంలో చాలా ప్లేసెస్లో ఉంటాయి అనుకోండి. అసలు మలేషియాలో ఉంటే ఇండియన్ మిస్ అయిన ఫీలింగే రాదనిపిస్తుంది మాకైతే ఇవన్నీ చూస్తుంటే. బట్ మేముండే తైవాన్లో కాబట్టి ఈ చెట్టినాడు మెస్ కైతే వచ్చేసాం మీల్స్ తినడానికి. ఒక ప్లేట్ మీల్స్ 10 రింగిట్స్, అది కూడా విత్ అన్లిమిటెడ్ కర్రీస్ అండ్ రైస్. ఇవి ప్యూర్ వెజ్ మీల్స్ కాబట్టి మేమైతే ఎక్స్ట్రా కర్రీస్ తీసుకున్నాం. ఒకవేళ మీరు కానీ ఇండియా నుంచి వస్తున్నట్టయితే ఈ ప్లేస్ అవాయిడ్ చేసేసిన పర్లేదు. ఒకవేళ మీరు కానీ వెజిటేరియన్ అయి ఉంటే మాత్రం మీల్స్ మంచి ఆప్షన్. కేఎల్ టవర్ నుంచి లిటిల్ ఇండియా అలాగే జమైక్ మాస్క్ కూడా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటాయి. ఈ మాస్క్ లోపల నుంచి చూడాలంటే మాత్రం బుర్కా అయితే వేసుకోవాలి. ఒకవేళ మనం వేసుకుని రాకపోతే కనుక వాళ్ళే వేసేస్తారు. అసలు ఈ వెదర్ లో బుర్కా వేసుకునే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, ఓ మై గాడ్. ఇది ఈ సిటీలోనే అన్నిటికంటే ఓల్డెస్ట్ మాస్క్ లోంచి ఒకటంట. లోపల నుంచి చూసారా అసలు ఎంత అందంగా ఉందో, అలాగే నైట్ అయితే మనకి ఇంకా అందంగా లైట్స్ తో మెరిసిపోతూ ఉంటుంది. జమైక్ మాస్క్ నుంచి ఒక 2 మినిట్స్ వాక్ చేస్తే మనం అయితే సుల్తాన్ అబ్దుల్ సమాద్ బిల్డింగ్ రీచ్ అయిపోతాం. ఇది బ్రిటిష్ వాళ్ళు మలేషియా రూల్ చేస్తున్న టైంలో కట్టించిన బిల్డింగ్ అంట. అలాగే మలేషియాకి వాళ్ళ నుండి ఇండిపెండెన్స్ వచ్చాక ఈ బిల్డింగ్ ముందే ఫస్ట్ టైం మలేషియన్ ఫ్లాగ్ అయితే హాయిస్ట్ చేశారంట. ప్రెసెంట్ ఇక్కడ చాలా కాంపిటీషన్స్ జరగడమే కాకుండా చాలా పరేడ్స్ కూడా అవుతాయంట. ఫైనల్ గా డే 1 లో మేము వెళ్ళిన లాస్ట్ ప్లేస్ వచ్చేసి పెట్రోనాస్ టవర్స్. అసలు మలేషియా వచ్చి ఈ ప్లేస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? డే 2 మార్నింగ్ కేఎల్ సెంట్రల్ నుండి మహామరియమ్మ టెంపుల్ కి మెట్రో అయితే తీసేసుకున్నాం. ఇది కోలాలంపూర్ లోనే ఓల్డెస్ట్ హిందూ టెంపుల్ అంట. దీని ఆర్కిటెక్చర్ చూస్తే సేమ్ సౌత్ ఇండియాలో ఉన్న టెంపుల్ చూసినట్టుంది కదా. ఇక్కడికి ఇండియన్సే కాకుండా ఇండియన్ కల్చర్ గురించి తెలుసుకోవాలనుకునే ఫారినర్స్ కూడా వస్తారు, దర్శనం చేసుకోవడానికే కాదు ఈ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ ని చూడడానికి కూడా. నెక్స్ట్ మేము పెత్లింగ్ స్ట్రీట్ అనే ప్లేస్కి అయితే వచ్చేసాం. మలేషియా వెళ్తున్నాం అంటే చాలా మంది మాకు ఈ ప్లేస్ అయితే సజెస్ట్ చేశారు. ఒకవేళ చీప్గా ఏమైనా కొనాలన్నా ఆర్ ఫుడ్ కోసమైనా ఈ ప్లేస్ అయితే బెస్ట్ అన్నారు. కాకపోతే మాకు మాత్రం మొత్తం చైనా టౌన్ లానే అనిపించింది. ఒకవేళ మీకు కానీ ఇలాంటి మలేషియన్ సావనెస్ ఏం తీసుకునే ఇంట్రెస్ట్ లేకపోతే ఈ ప్లేస్ స్కిప్ చేసేసినా ఓకే. నేను తీసుకున్న ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ 5 రింగిట్స్. ఇక్కడ నుండి మేము నెక్స్ట్ వెళ్ళబోతున్న ప్లేస్ బటుక్ కేవ్స్. అక్కడికి వెళ్ళాలంటే కేఎల్ సెంట్రల్ నుండి లోకల్ ట్రైన్ అయితే తీసుకోవాలి. ఇది వరల్డ్ లోనే టాలెస్ట్ మురుగన్ స్టాచ్యూ అయినప్పటికీ మూవీస్ వల్ల ఇంకొంచెం పాపులర్ అయింది. బిల్లా మూవీలో ఈ సీన్ అయితే అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. కేవ్స్ ఇంకా కొండల మధ్యలో ఈ గోల్డెన్ కలర్ స్టాచ్యూ ఎలా మెరిసిపోతుందో చూడండి. అది కూడా మేము సన్సెట్ టైంలో రావడం వల్ల ఇంకా అందంగా కనిపిస్తుంది. కొండపైన టెంపుల్ అయితే చాలా అందంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. బట్ పైకి రావాలంటే ఇదిగో ఇలా కలర్ఫుల్ రెయిన్బో లాగా కనిపించే 272 స్టెప్స్ అయితే ఎక్కాలి. ఇన్ని స్టెప్స్ ఎక్కడం ఒక టాస్కే అనుకోండి, కాకపోతే పైకి వచ్చాక ఉన్న ఫీలింగ్ అస్సలు వర్డ్స్ లో చెప్పలేము. థాయ్ పూసం ఫెస్టివల్ టైంలో శ్రీ మరియమ్మ టెంపుల్ నుంచి బటు కేవ్స్ కి ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ బై వాక్ వస్తారు లక్షలాది మంది. బటు కేవ్స్ నుండి ట్విన్ టవర్స్ లైట్ షో జరిగే ప్లేస్ కి అయితే వచ్చేసాం.
ఇక్కడ నైట్ 8 o'clock నుండి లైట్ షోస్ జరుగుతూనే ఉంటాయి. ఈ లేక్ సింఫనీ అనే ప్లేస్ లో ట్విన్ టవర్స్ లైట్ షో ఎంజాయ్ చేయడమే కాకుండా మనం కెమెరా యాంగిల్ కరెక్ట్ గా సెట్ చేసుకుంటే ట్విన్ టవర్స్ తో అమేజింగ్ పిక్చర్స్ కూడా వస్తాయి. కోలాలంపూర్లో ఉంటే ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. డే 3 ఎర్లీ మార్నింగ్ కోలాలంపూర్ నుండి తవావ్కి ఫ్లైట్ తీసుకున్నాం, సబా స్టేట్ లో ఉన్న సంపూర్ణకి వెళ్ళడానికి. ఫ్లైట్ డ్యూరేషన్ 3 hours, అలాగే కాస్ట్ వచ్చేసి 290 ringgits పడింది పర్ పర్సన్. మలేషియాలో ఉంటున్న వాళ్ళకి తప్పించి ఇండియన్స్ కి చాలా మందికి ఈ ప్లేస్ అయితే తెలియదు. టూరిస్ట్ కే కాకుండా ఇక్కడ రెసిడెంట్స్ అండ్ మలేషియన్స్ కూడా ఇమిగ్రేషన్ అయితే ఉంటుంది. సంపూర్ణలో హోటల్ బుక్ చేసుకున్నప్పుడే ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్ అయితే బుక్ చేసుకున్నాం, 120 ringgits పడింది మా ఇద్దరికి. వీళ్ళు మనని ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి పికప్ చేసుకుని సంపూర్ణ జెట్టి స్టేషన్ దగ్గరగా అయితే తీసుకెళ్తారు. రైడ్ ఆల్మోస్ట్ 1 hour 15 minutes ఉంటుంది. జెట్టి స్టేషన్ కి రీచ్ అయ్యాక ఒక 2 o'clock అయితే మనం జెట్టి ఎక్కిస్తారు. కాస్ట్ వచ్చేసి 50 ringgits పర్ పర్సన్. అలాగే జెట్టి ఎక్కే ముందే మనకు కావాల్సిన స్నాక్స్ అండ్ నెసెసిటీస్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే వాటర్ హౌస్ కి రీచ్ అయ్యాక అక్కడ ఏం షాప్స్ ఉండవు కాబట్టి. రైడ్ వచ్చేసి ఒక 40 minutes పడుతుంది. సంపూర్ణలో మేము బుక్ చేసింది మగ్లామి లామి వాటర్ హౌస్. ఇదే ఎందుకు బుక్ చేసామో తెలుసుకోవాలంటే ఒకసారి వ్యూ చూసేయండి ఎంత బాగుందో. ఈ వ్యూ మాత్రమే కాదు, రూమ్స్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అండ్ ప్రతి రూమ్ కి కూడా ఇంత అద్భుతమైన వ్యూ ఉంటుంది. బాల్కనీలో కూర్చునే ఈ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు, అదే కాకుండా వాటర్ లెవెల్ ని బట్టి ఈ వ్యూ పూటకు ఒకలా కనిపిస్తుంది. రూమ్ కాస్ట్ వచ్చేసి 264 ringgits పర్ పర్సన్ పర్ నైట్. దీనిలోనే డైలీ 3 buffet meals అండ్ స్నాక్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాగే ఈ ప్లేస్ నుండి ఇంత అమేజింగ్ సన్సెట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. డే 4 మార్నింగ్ లేచి ఐలాండ్ హాపింగ్ కి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. ఐలాండ్ హాపింగ్ కోసం బోట్ మన వాటర్ హౌస్ నుండే పికప్ చేసుకుంటుంది. మనం చెక్ఇన్ చేసేటప్పుడే ఈ ఐలాండ్ హాపింగ్స్ బుక్ చేసుకోవాలి. మేము ఇప్పుడు వెళ్తున్న ఐలాండ్ హాపింగ్ ప్యాకేజ్ బి, సో టింబా మటకింగ్ అండ్ పాంపామ్ ఐలాండ్స్ అయితే చూడబోతున్నాం. ఇదే మన ప్యాకేజ్ లో ఫస్ట్ ప్లేస్ అయిన టింబా ఐలాండ్. ఈ ఐలాండ్ స్పెషాలిటీ ఏంటంటే ఇన్ని షేడ్స్ ఆఫ్ బ్లూ వాటర్ లో ఒక సన్న సాండ్ స్ట్రిప్ లాగా ఉంటుంది. ఈ ప్లేస్ కెమెరాలో చూసే కన్నా డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగుంటుంది అండ్ ఇక్కడ ఉన్న ఒక్కొక్క ప్లేస్ ఫోటోజెనిక్ లొకేషన్ లా ఉంటుంది. ఇక్కడ స్టే చేసే ఆప్షన్ లేదు కానీ ఇలా ఐలాండ్ హాపింగ్ వచ్చి 1 hour అయితే ఉండొచ్చు. టింబా ఐలాండ్ నుండి మటకింగ్ ఐలాండ్ దగ్గరలో ఒక స్నార్క్లింగ్ స్పాట్ కి అయితే తీసుకెళ్తారు. అలాగే స్నార్క్లింగ్ కావాల్సిన గేర్ అండ్ లైఫ్ జాకెట్ కూడా వాళ్ళే ఇస్తారు. సంపూర్ణలో వాటర్ ఇంత క్లియర్ గా ఉండడం వల్ల మెరైన్ లైఫ్ అండ్ కోరల్స్ కూడా మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. సంపూర్ణలో ఆల్మోస్ట్ 21 species ఆఫ్ ఫిషెస్ ఉంటాయంట. మీకు ఈ వీడియోలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ కనిపించాయో మా కమెంట్స్ లో చెప్పేయండి. స్నార్క్లింగ్ స్పాట్ దగ్గర నుంచి మటకింగ్ ఐలాండ్ కి అయితే రీచ్ అయిపోయాం. ఒకవేళ ఈ వీడియో చూస్తున్నప్పుడు మటకింగ్ ఐలాండ్ మీకు నచ్చితే కనుక ఇక్కడే ఉన్న మటకింగ్ రీఫ్ రిసార్ట్ లో స్టే కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే ప్యాకేజ్ బి ఐలాండ్ హాపింగ్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మటకింగ్ ఐలాండ్ లోనే లంచ్ అరేంజ్ చేస్తారు. మాకైతే వైట్ రైస్, చికెన్ కర్రీ, క్యాబేజ్ స్టిర్ ఫ్రై, అలాగే వింతగా బాయిల్ చేసిన ఎగ్ అయితే ఇచ్చారు. మాకు అంత ఇంట్రెస్ట్ లేక ఫాస్ట్ గా ఫినిష్ చేసి మటకింగ్ ఐలాండ్ వెనక సైడ్ కి అయితే వచ్చేసాం. వెనకాల ప్లేస్ మొత్తం కూడా ఒక డెజర్ట్ లా ఉంటుంది. ఇంకొంచెం ముందుకు నడిస్తే ఇదిగో ఇలా వాటర్ ఉంటాయి, జస్ట్ ఒక 1-2 inches మాత్రమే డెప్త్ ఉంటాయి. సో మనం అలా నడుచుకుంటూ ప్రశాంతంగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ 1-2 inches వాటర్ లో కూడా మనకి ఇలాంటి ఫిషెస్ అయితే కనిపిస్తాయి. ఈ ప్లేస్ లో మనం ఒక 1 hour 30 minutes అయితే స్పెండ్ చేయొచ్చు. తర్వాత ప్యాకేజ్ బి లో లాస్ట్ ప్లేస్ అయిన పాంపామ్ ఐలాండ్ కి అయితే వచ్చేసాం. ఇది ఒక ప్రైవేట్ ఐలాండ్ అవడం వల్ల దూరం నుంచి చూసి ఇలా స్నార్క్లింగ్ అయితే చేసుకోవచ్చు. మాకైతే మటకింగ్ ఐలాండ్ దగ్గర స్నార్క్లింగ్ ఇంకా బాగుందనిపించింది. ఈ ఐలాండ్ హాపింగ్ ప్యాకేజ్ బి కాస్ట్ వచ్చేసి 159 ringgits పర్ పర్సన్. ఈ ఐలాండ్ హాపింగ్ అయిపోయాక రెస్ట్ తీసుకుని డిన్నర్ చేసి ఇంకా డే 4 అయితే ఎండ్ చేస్తాం. డే 5 బ్రేక్ఫాస్ట్ చేసి ఐలాండ్ హాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. బోట్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా అసలు ఎన్ని షేడ్స్ ఆఫ్ బ్లూ వాటర్ కనిపిస్తున్నాయో చూడండి. ఈ రోజు వెళ్తున్నది ఐలాండ్ హాపింగ్ ప్యాకేజ్ ఏ. దీనిలో బోహేదులాంగ్, సిబువాన్ అండ్ మంటాబోన్ ఐలాండ్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే బోహేదులాంగ్ ఐలాండ్ కి వచ్చేసాం. ఈ ఐలాండ్ ఎంతో అందంగా కనిపించినప్పటికీ ఇప్పుడు మనకు కనిపించేది 1% కూడా కాదు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని మనం అయితే హైక్ వెళ్ళిపోవాలి. ఒకవేళ షూస్ తెచ్చుకోకపోతే కనుక ఇక్కడే మనకి రెంట్ కూడా ఇస్తారు. స్టేర్స్ వేసాక ఇలా అయిపోయా లేకపోతే ఇలాగే వేసారో తెలిస్తే మాకు కమెంట్స్ లో చెప్పేయండి. ఈ బోహేదులాంగ్ ట్రైల్ వచ్చేసి 700 meters, ఆల్మోస్ట్ ఒక 40 minutes అయితే పడుతుంది. హైక్ మొత్తం స్టేర్స్ తో మధ్య మధ్యలో రాళ్ళు రప్పలు, అలాగే కొన్ని దగ్గరలో ఇలా జస్ట్ తాడు ఉంటే తాడు పట్టుకుని ఎక్కడం కానీ చాలా కష్టంగా ఉంటుంది. కానీ పైకి వచ్చాక మాత్రం మనం ఇంత అద్భుతమైన వ్యూ ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లేస్ కూడా క్లైమేట్ అండ్ సన్లైట్ ని బట్టి ఒక్కో టైంలో ఒక్కోలా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ప్లేస్ ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఎండ గట్టిగా ఉండాల్సిందే. ఆ బోట్ కనిపిస్తోంది కదా, ఆ ప్లేస్ నుంచి హైక్ చేసుకుంటూ వచ్చాం. ఇంత అమేజింగ్ వ్యూస్ మిస్ కాకూడదు అంటే ఇక్కడ స్టే ఆప్షన్ ఎలాగో లేదు కాబట్టి ఐలాండ్ హాపింగ్ వచ్చి హైక్ చేసి పైకి రావాల్సిందే. బోహేదులాంగ్ నుండి మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ సిబువాన్ ఐలాండ్. బోహేదులాంగ్ కన్నా బెటర్ ప్లేస్ లేదనుకున్నాం, కానీ ఇది చూసాక మాత్రం మాకు అసలు నోట్లోంచి మాటే రావట్లేదు. ప్యాకేజ్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ సిబువాన్ ఐలాండ్ లోనే లంచ్ అరేంజ్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ లంచ్ చేస్తుంటే మేము మాత్రం ఆ టైం కూడా ఎక్కడ వేస్ట్ అయిపోతుందా అని చెప్పి ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాం. ఎవరు లేకపోయేసరికి మాకైతే ఏదో ప్రైవేట్ ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు ఉంది. తర్వాత సిబువాన్ ఐలాండ్ కి దగ్గరలో ఉన్న ఒక స్నార్క్లింగ్ స్పాట్ కి అయితే తీసుకెళ్లారు. వీడియోలో చూస్తుంటే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది ఇక్కడ పెద్దగా డెప్త్ ఏం లేదు, కాకపోతే ఎన్ని ఫిషెస్ కనిపిస్తాయో చూడండి. అసలు కోరల్స్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఈ రోజు క్లైమేట్ కొంచెం బ్యాడ్
హైగా ఉండడం వల్ల మంటభవన్ ఐలాండ్ దగ్గర టైడ్స్ చాలా హెవీగా వస్తాయని చెప్పి ఆ ఐలాండ్ అయితే క్యాన్సిల్ చేస్తారు. ఈ ప్యాకేజ్ టోటల్ కాస్ట్ వచ్చేసి 212 రింగిట్స్ పర్ పర్సన్. డే 6 సంపూర్ణలోనే ఉండి ఒక రోజు అలా రిలాక్స్ అవ్వచ్చు, ఆర్ ఫ్లైట్ తీసుకుని తవాంగ్ నుండి కోలాలంపూర్కి రిటర్న్ వచ్చేయచ్చు. ఎయిర్పోర్ట్ నుండి హోటల్కి క్యాబ్ తీసేసుకున్నాం, అలాగే మేము బుక్ చేసింది అప్పర్ వ్యూ రెగాలియా హోటల్. ఒకవేళ కోలాలంపూర్లో మీరు మల్టిపుల్ డేస్ ఉంటే కనుక మిగతా రోజులన్నీ వేరే చీప్ హోటల్ బుక్ చేసుకుని ఒక్కరోజైనా కనీసం ఈ హోటల్ ట్రై చేయండి. ఎంత బాగుందో వ్యూ చూడండి అసలు రూమ్లోంచే. కేఎల్ టవర్ అండ్ ట్విన్ టవర్స్ కూడా కనిపిస్తాయి మనకి. మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి జలన్ అలార్. ఇది మలేషియాలోనే మోస్ట్ ఫేమస్ ఫుడ్ స్ట్రీట్. ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైసెస్కే థాయ్, మలాయ్, చైనీస్ అలాగే అరేబియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇన్ని ఫుడ్ ఆప్షన్స్ చూసాక అసలు ఏం తినాలో కూడా అర్థం కాలేదు ఫస్ట్ అయితే నాకు. ఇక్కడ స్టాల్స్ అన్ని ఓపెన్ అయ్యి 10 మినిట్స్ కూడా కాలేదు, కానీ ఎంత మంది జనాలు ఉన్నారో చూడండి. ఫస్ట్ అయితే మేము పుటు పిరింగ్ అనే రైస్ కేక్ అయితే ఆర్డర్ చేస్తాం. ఒక సెట్ వచ్చేసి 5 రింగిట్స్ అండ్ చూడడానికి మొత్తం ఇడ్లీలో ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, మొత్తం కోకోనట్ అండ్ షుగర్ ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత గ్రిల్ ఫిష్ తిందామని చెప్పి మేమైతే ఈ చైనీస్ రెస్టారెంట్ కి వచ్చేసాం. దీని పేరు గ్రిల్ చికెన్ ఫిష్ అంట. స్పైసీ సాసెస్ తో ఇచ్చారు, అసలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. అలాగే ఫ్రైడ్ రైస్ అండ్ ఆమ్లెట్ కూడా ఆర్డర్ చేసాం, ఇవైతే సోసో ఉన్నాయి. ఈ ప్లేస్ నుండి ఒక 5 మినిట్స్ వాక్ చేస్తే మనం అయితే బుకిట్ బింటాంగ్ కి రీచ్ అయిపోతాం. ఈ ప్లేస్ ఎంత హ్యాపెనింగో తెలుసుకోవాలంటే ఈ క్రౌడ్ చూడండి ఒకసారి. అలాగే ఇక్కడ క్యాబ్ బుక్ చేసామంటే అట్లీస్ట్ 1 అవర్ అయినా వెయిట్ చేయాలి, అంత ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది ఇప్పుడు. ఒకవేళ మీరు కానీ ఏమైనా బ్రాండెడ్ ఐటమ్స్ షాపింగ్ చేయాలనుకుంటే ఈ ఏరియా కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ మాల్స్ లో దొరకంది ఏది ఉండదు. చీజ్ కునాఫా తినడానికి మేమైతే ఇక్కడ ఉన్న అల్ అమర్ ఎక్స్ప్రెస్ కి అయితే వచ్చేసాం. ఒక ప్లేట్ వచ్చేసి 25 రింగిట్స్ పడింది. టేస్ట్ బాగుంది కానీ మా కన్సిస్టెన్సీ కొంచెం ఆయిలీగా అనిపించింది. దీనికన్నా బెటర్ అరేబియన్ ఫుడ్ కావాలంటే దీని ఆపోజిట్ లోనే లజీజ్ రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ తప్పకుండా ట్రై చేయండి. బుకిట్ బింతాంగ్ నుంచి హోటల్ కి రావడంతో డే 6 అయితే అయిపోయింది. డే 7 ఎర్లీ మార్నింగ్ లేచి మేమైతే 37th ఫ్లోర్ లో ఉన్న ఈ రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ కి అయితే వచ్చేసాం. మన తెలుగు మూవీస్ లో రిచ్ బిజినెస్ మ్యాన్ ఆర్ మాఫియా గ్యాంగ్స్టర్స్ ఇంట్రొడక్షన్ సీన్స్ లో యూస్ చేసే పూల్ లా ఉంది కదా ఇది. ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి వచ్చే వాళ్ళకన్నా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకునే వాళ్ళే ఎక్కువ, మేము కూడా అదే టైప్. అసలు మేము ఈ రెగాలి అప్పర్ వ్యూ హోటల్ బుక్ చేసింది ఈ వ్యూ కోసం. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కోలాలంపూర్ కనిపిస్తున్నట్టు ఉంది కదా. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి పర్ నైట్ 150 రింగిట్స్. ఈ కాస్ట్ లోనే బూఫే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇక్కడ బూఫే బ్రేక్ఫాస్ట్ ఎంత బాగుందో, బోల్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి చూస్ చేసుకోవడానికి. ఇక్కడ ఉన్న నాసి లెమాక్ అయితే అదిరిపోయింది, అసలు ఎంత బాగుందో. ఇక్కడే ఫస్ట్ టైం నాసి లెమాక్ ట్రై చేసే ఛాన్స్ దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఇక్కడ ఉన్న నూడిల్స్ అయితే నేను లైఫ్ లోనే తినలేదు, ఇంత మంచి స్పెగటి, అంత బాగున్నాయి అసలు. అలాగే ఇండియన్స్ కి స్పెషలీ వెజిటేరియన్స్ కి దాల్ రోటీ అలాగే కాంజీ కూడా దొరుకుతున్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. ఈ హోటల్లో రూమ్ బుక్ చేస్తే మాత్రం బూఫే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉందా లేదా అని తప్పకుండా చెక్ చేయండి. బ్రేక్ఫాస్ట్ అదే బ్రంచ్ చేసేసాక మేమైతే ఎయిర్పోర్ట్ కి వచ్చేసాం కోలాలంపూర్ కి. రిటర్న్ తైవాన్ వెళ్ళిపోతున్నాం అనమాట. అసలు 1 వీక్ ఎలా గడిచిందో కూడా మాకు అసలు అర్థం కాలేదు. ఇప్పుడు వెళ్ళిపోవాలంటే చాలా సాడ్ గా ఉంది, కానీ జర్నీ హ్యాస్ టు గో ఆన్. ఈ 7-డే టూర్ ప్లాన్ లో చూపించిన ప్లేసెస్ అన్నిటికి ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాం, చూసేయండి. అలాగే ఈ ప్లాన్ ఎలా అనిపించిందో మాకు కమెంట్స్ లో చెప్పేయండి.